తెలుగు మాట్లాడాలి ఎందుకంటే నేను మా వాచ్మెన్ వాళ్ళ డాటర్కి సర్ప్రైజ్ ఇస్తున్నా ఆమె పెళ్ళి అన్నమాట సో ఆమె పెళ్ళి కోసం నేను కొంచెం షాపింగ్ చేసిన అలా తమ్ముడు ఇప్పుడు వీడియో ఇస్తుంది ఒరే అక్కడికి చెప్పచ్చు సరేనా సో అయితే ఊళ్ళల్లో ఇట్లా చేపల వరిసి ఎట్లా షాపింగ్ చేస్తారు ఇప్పుడు అట్లనే చేయబోతున్నాం నేను మీషోలో షాపింగ్ చేసిన సామాన్ అది అక్కడ వెళ్ళి చేప వరిసి కూడా ఆ బుజ్జిని వెళ్తాం ఇది కదా డౌట్ అది రెడీగా అమ్మని చెప్పిన ఒక వీడియో తీస్తా రెడీగా అని చెప్తే పక్క ముద్దుగా రెడీ అయ్యి వస్తుంది అది తెల్లగాస్తున్నామా బట్టలు తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఒక్కొక్కటి ఆమెకి ఇచ్చి చూపిద్దామా లేకపోతే ఏం చేద్దామని ఆమె వచ్చినాక ప్లాన్ చేద్దాం ఇదే మీషో హాల్ మేడం దా బాగున్నావు ఏడికి రెడీ అవుతున్నావు కాదు ఏమనుకోండి రెడీ అవుతున్నావు ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీద్దాం రెడీ కాదు నా వీడియో నేను రెడీగా అమ్మన్నా కదా ఎందుకు అనుకుంటున్నావు తెలీదా పెళ్ళి ఎప్పుడునిది మే 22 సరే మరి నేను నీ పెళ్ళికి బట్టలు కొనుక్కున్నా నువ్వు ఏది కట్టుకోమంటే అది కట్టుకుందామని అడ పెట్టిన బేరం సెలెక్ట్ చేస్తావా నా కోసం నువ్వు దా మరి కూర్చో ముద్దుగా నడుచుకుంటూ వస్తుంది అయ్యయ్యో చెప్పాలా నిజంగా మరి సరేనా నువ్వు ఏది కట్టుకోమంటే అదే కట్టుకుంటా మంచిగా ఏమంటారు ఇది ఏం చెట్టు నాకు కూడా తెలియదు కానీ వచ్చి చెట్టు కింద అయితే కూర్చున్నాను సో ఈ బట్టలన్నీ కూడా నేను మీషోలోనే షాపింగ్ చేసిన అనమాట ఈ బుక్ చేసుకున్న డ్రెస్ కూడా మీషో నేనైతే కదా అవును చూసే ఉన్నావా అదే అనమాట ఫస్ట్ కస్టమర్ ఏమే ఉన్నారు సో ఈ మీషో అంటే ఏంటి అంటే ఇది ఇండియాలోనే నంబర్ వన్ ఎర్నింగ్ యాప్ అనమాట సో ఇంటికాడ ఉండే లేడీస్ అయినా జాబ్ చేసే వాళ్ళైనా గవర్నమెంట్ వాళ్ళైనా ప్రైవేట్ వాళ్ళైనా ఎవ్వరైనా సరే మంచిగా ఫోన్తోనే మీ ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అది కూడా 0% ఇన్వెస్ట్మెంట్ అండ్ 0% రిస్క్ అనమాట సో ఎసొంటి లోన్లు లేకుండా ఎసొంటి ఈఎంఐ లేకుండా హ్యాపీగా మీరు ఈ ఎర్నింగ్స్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట అండ్ ఇప్పటికే కోటికి మంది మీదనే ఈ మీషో యాప్ని యూజ్ చేయడం వల్ల నెలకు 20,000 నుంచి 30,000 దాకా సంపాదిస్తున్నారు అనమాట సో ఏం లేదు జనరల్గా మీరు లింక్స్ ఫార్వర్డ్ చేస్తూ వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లో మీరు సేల్స్ చేపించి మీరు ఆ ప్రాఫిట్ని ఎర్న్ చేయొచ్చు అనమాట మీషో ఒక సర్టెన్ అమౌంట్ సెట్ చేసుకుని దానికి మీరు మార్జిన్ సెట్ చేసి ఆ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించేసి హ్యాపీగా అది పర్చేస్ చేసిన తర్వాత ఆ వచ్చే ప్రాఫిట్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు సో ఈ మీషోలో ఖాళీ బట్టలే కాదు చెప్పులు ఉంటాయి ఇంట్లోకి సంబంధించిన సామాన్ ఉంటుంది అట్లనే అన్నీ ఉంటాయి అన్నమాట మీకు ఇష్టమైన ఇంట్లో కావాల్సిన మంచికి కావాల్సిన అన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకొని మార్జిన్ని సెట్ చేయొచ్చు సో నేనైతే ఈమె పెళ్ళి కోసం షాపింగ్ తీసిన ఇవి ఆ పట్టు చీరలు అన్నమాట ఒక్కొక్కటి చీర తీసి చూపిస్తాం నీకు ఫస్ట్ ఏది కావాలి చెప్పు ఏది సెలెక్ట్ చేసుకో ఏది కట్టుకుంటే నేను బాగుంటా అన్నం లేదు చెప్పు ఫస్ట్ ఇదేనా సో ఇది మంచి బ్లూ కలర్ పట్టు చీర ఇది చీర ఇది కొంగు ఇది ఇది బయట ఇది బ్లౌజ్ బాగుందా ఎంత పాటు అనుకుంటున్నావు తెలియదా సీక్రెట్ ఈమెకి ఇప్పుడే చెప్పద్దు నేను మీకు మాత్రం టెక్స్ట్ వేస్తా కింద సరేనా మంచిగా ఉందా చీర ఒకసారి లేచి లోడ్ నువ్వే వేసుకొని చూపించాలి ఇప్పుడు మాకు హడాన్ హడాన్ నైసా సో ఫస్ట్ బ్లూ కలర్ చీర అన్నమాట మంచి కలర్ కాంబినేషన్ ఉంది కదా బాగుందా నా పెళ్లి చీర మమ్మీ వాళ్ళు కలర్ వేరే తీసుకుంటారు నీ పెళ్లి చీర ఈ కలర్ తీయమంటే మీ మమ్మీ వాళ్ళు వేరే కలర్ తీసిరా సో నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టు చీర దీన్ని ఏమంటారు ఇప్పుడు పెళ్లికి నేను వస్తున్నా ఇంకెవరెవరు రావాలి అసలు పిలిచినావు పెళ్ళికి నువ్వు ఎప్పుడు పిలుస్తావు మరి నువ్వు పెళ్ళికి పిలుస్తావు నేను షాపింగ్ కూడా చేసిన సరే పెళ్ళి తర్వాత రిసెప్షన్ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్లి రిసెప్షన్ పెళ్లి రిసెప్షన్ సత్యనారాయణ పూజ చేసుకుంటారు కదా మీరు దానికి కూడా ఒక చీర మొత్తం 4 చీరలు సో నెక్స్ట్ ఇది సత్యనారాయణ వ్రతం రోజు కట్టుకుంటా మంచిగా ఉందా బాగుంటుంది ఎల్లో కలర్కి మంచి ఇది నేను వేసుకుంటా అర్థమన్నమాట ఎల్లో కలర్కి మంచి పింక్ బార్డర్ వచ్చింది ఇదేంటిది బటన్ అయితే చాలా మెత్తగా ఉందన్నమాట క్వాలిటీ చాలా బాగుంది సో సత్యనారాయణ పూజ అంటే ఎల్లోని బాగా సెంటిమెంట్గా వాడతారు కాబట్టి మంచిగా
వ్రతాలకి ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. నేను ఈ పిల్ల సత్యనారాయణ కథ రోజు కట్టుకుంటాను దీన్ని. బాగుందా? ఇది కొంగు అక్క చేతి అక్క పెళ్లి పిల్లగాడు ఫోన్ చేసింది ఇప్పుడే. వీడియో చేస్తున్నారే గట్టిగా మాట్లాడే. అదన్నమాట రెండు చీరలు అయిపోయినాయి. నేనైతే దీన్ని రిసెప్షన్ కోసం తీసుకున్నాను. ఇది ఏమంటారు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్ కట్టుకుంటుంది ఈ చీరే. నేను నీకు ఫోటో చూపిస్తాను. అలా పెళ్ళికి కట్టుకుంటుంది రిసెప్షన్ కట్టుకుంటా రాత్రి కదా. అవుతావు మంచి సిల్వర్ బార్డర్లో పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ కదా. ఇది కదా ఇదే. సో ఇది బ్లౌజ్ అన్నమాట. ఇది మంచిగా చీర ఎంత బాగుందో మీరు కూడా కావాలంటే పోయి చెక్ చేయాలి. కాజల్ కట్టుకుంటుంది కావాలంటే ఫోటో దొరికితే యాడ్ చేస్తాం సరేనా. సో ఇది చీర అన్నమాట. మంచిగా ఉందా చీర? సిల్వర్ కలర్ బ్లౌజ్ ఏది పింక్ కుట్టించుకోవాలా సిల్వర్ కలర్ కుట్టించుకోవాలా? బ్లాక్ కూడా బాగానే ఉంటుంది. టైం డిఫరెంట్ కాంబినేషన్ చెప్పింది. ఒకసారి నువ్వు వేసుకోండి. చాలా బాగుంది. సో మీరు కూడా చీరలన్నీ కావాలి అనుకుంటే సేమ్ ప్రొడక్ట్స్ లింక్లన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఫస్ట్ ఆర్డర్ మీద మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ పెళ్ళైనాక ఈవినింగ్ ఉంటుంది కదా, అప్పగింతలు చేసేస్తారు చూసినావా? అది ఇది రెడ్ కలర్ ఎంత బాగుంది కదా. గ్రాండ్గా ఉందో తెలుసా? ఏడున్నా సరే మనమే కానొస్తాం ఈ కలర్కి ఈ బార్డర్కి. దీనికి ఈ కలర్ కనుక బ్లౌజ్ వేస్తే మస్తు క్లాసిక్గా కనిపిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది ఒక చీర చాలా బాగుందా, హండ్రడా బాగుంది. దీనికి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే చాలా బాగుంటుంది. అప్పట్లో సావిత్రి సినిమాలు ఇసంటే పెద్ద పెద్ద పట్టు చీరలే ఉన్నాయి. అయ్యే వచ్చిందా? అన్నిటికైనాక మార్కులు చెప్పాలి సరే నన్ను. ఓకే సో నెక్స్ట్ ఇది బ్లాక్ అనుకోవద్దు దయచేసి. బ్లూ పెళ్ళికి నువ్వు బ్లాక్ ఎట్లా చెప్తావు ఆమెకు అని అనుకోవద్దు ప్లీజ్. ఇది బ్లూ, ఇగో నా పే మీద ఉన్న బ్లూ సేమ్ ఇదే డ్రెస్ కలర్ కాంబినేషన్ కదా. ఎల్లో విత్ బ్లూ కలర్ చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి మంచిగా. దీనికి కూడా పెద్ద బార్డర్ వచ్చింది. హ్యాండ్స్కి ఇది ఒక్కటి పెట్టించుకుంటే కథం సెట్ అయిపోతుంది. ఇది కూడా మంచి పట్టు చీర, మెత్తగా ఉంది తెలుసా. ఎవ్వరన్నా కట్టుకోవచ్చు, లడ్డుకున్నోళ్ళు సన్నగున్నోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది ఈ చీర. అంత ముదుగు ఉంది. వచ్చిందా నీకు సప్రై? నేను కొనుక్కున్నావు పెళ్ళి చీరలు? ఆరు చీరలు కొనుక్కున్నావా? ఎందుకు కనియారా? పెళ్ళి నీది కదా ఎందుకు కనియారం అంటున్నా నేను చూడు. అయ్యయ్యో ఇది మంచిగా ఉందా? ఒకవేళ నువ్వు ఈ చీర కట్టుకోవాలంటే ఏ టైంకి కట్టుకుంటావు పెళ్ళిలో? పెళ్ళి అప్పగింతలు అప్పుడు కట్టుకుంటావా? అమ్మో కానీ నేను కట్టుకుంటాను నీ అప్పగింతలు. లాస్ట్ చీరగా సరేనా? ఇది కూడా బ్లూయే, బ్లూ ఇంకా పింక్. వీళ్ళమ్మ చాలా తెల్లగా ఉంటుంది తెలుసా, చాలా అంటే చాలా తెల్లగా ఉంటుంది. అట్లా తెల్లగా ఉన్న వాళ్ళు ఈ చీర కట్టుకుంటే మంచిగా ఉంటుందని ఇది సెలెక్ట్ చేసాను. పళ్ళు ఇది బాడీ రిచ్గా ఉంది అసలు, మొత్తం గోల్డ్ జరీతోని చిన్న చిన్న పిట్టలు చాలా బాగుంది చీర. మీ మమ్మీ కలర్కి సూపర్ సెట్ అయింది. మేము ఇద్దరం సేమ్ కలరే ఉంటాం కదా మీ మమ్మీని, అందుకే తీసుకున్నా. ముద్దుగంది కదా చీర. సో మీకు కూడా ఈ చీరలన్నీ ట్రై చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీషో యాప్ని లింక్ ఇస్తాను. అండ్ అట్లనే ఈ ఈ చీరల యొక్క ప్రోడక్ట్ లింకులు కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అండ్ 30% డిస్కౌంట్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో జనరల్గా ఇక్కడ కోడ్లు ఉంటాయన్నమాట, లింకులు కాకుండా కోడ్ నెంబర్స్ ఉంటాయి, వాటితోనే మీరు టైప్ చేసి సెర్చ్ చేయాలా. అండ్ ఒకేసారి 4-5 కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది కాబట్టి కొంచెం ఓపిక కొద్దీ షాపింగ్ చేయాలి. చీరలు అంటే లేడీస్కి చాలా ఓపిక ఉంటుందిలే. సో ఈ మీషో యాప్ని డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తా. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే సో మీకు కింద కేటగిరీస్ అని కనిపిస్తాయి, మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో దాంట్లోంచి ఆ కేటగిరీని నొక్కండి. నొక్కిన తర్వాత మీకు కావాల్సిన ఐటమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డబుల్ క్లిక్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే అది పూర్తిగా ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత కింద యాడ్ టు కార్ట్ నొక్కాలి. సో యాడ్ టు కార్ట్ నొక్కిన తర్వాత
మన కింద సైజెస్ వస్తాయి. సో అప్పుడు సైజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సైజెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడర్ నొక్కినామనుకోండి, సో మనకు అక్కడ బ్యాంకింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే ఆన్లైన్ పేమెంటా, లేకపోతే కార్డ్ అనేది. సో మీకు నచ్చిన మెథడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న అమౌంట్కి మీరు ఒక మార్జిన్ అమౌంట్ని సెట్ చేయాలి. సో అంటే దీన్ని మీరు మీ అడ్రస్ కన్నా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఎవరైతే కస్టమర్కి పంపాలనుకుంటున్నారో ఆ అడ్రస్కి కూడా మీరు డెలివరీ చేయొచ్చు. సో ఇంత ఈజీ అన్నమాట. మరి ఇంకెందుకు, అందరూ ట్రై చేయండి. కట్టుకోవద్దు పెళ్లి బట్టలు కాబట్టి కట్టుకోలేదు, జస్ట్ ఇట్లా వేసుకొని తీసేసినాం అన్నమాట. ఇప్పుడే ఎవడో డ్రిల్లింగ్ మిషన్ స్టార్ట్ చేసింది ఆగరయ్య. సో నీకు ఇలా బాగా నచ్చిందే చెప్పు. రెడ్ కలరు బ్లూ కలర్ బాగా నచ్చిందా? ఓకే, మీరు దీని తర్వాత అన్నీ బాగానే ఉన్నాయా? సో ఇప్పుడు చెప్తా అసలు ముచ్చట ఏంటంటే, ఈ చీరలన్నీ నీ పెళ్ళికి నా గిఫ్ట్, నువ్వే ఉంచుకో ఇవన్నీ. చెల్లెకి ఏమిస్తావు ఒక రెండు చీరలు వాళ్ళకి ఇచ్చి మిగతా నువ్వు ఉంచుకో. సో సెపరేట్ ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు. నేనైతే మమ్మీకి ఇదాన్ని తీసుకుందా. నేను అదే అనుకుంటున్నాను. ఇదేనా మమ్మీకి, మీ చెల్లెకి ఇదంట ఇస్తావా? ఏమో కానీ ఇస్తున్నావా అమ్మా. సో మీ మమ్మీకి ఈ చీర, మీ చెల్లికి ఈ చీర, మిగిలిన ఈ చీరలన్నీ నీకే ఉంచుకో. మంచిగా బ్లౌజులు కుట్టించుకొని లగ్గం చేసుకో, సరేనా? వస్తావా లగ్గమైన కీడికి? మళ్ళా ఏమొస్తావు, ఇక్కడే ఉంటావా? మర్చేది కదా, చూసేసుకున్నారు ఆల్రెడీ వీళ్ళు. సో అదన్నమాట పెళ్లి పిల్లకు నా ఏమంటారు గిఫ్ట్ అనుకోండి. సో మీ ఆయన ఫోన్ చేస్తానే ఉన్నారు. మీ ఆయన నేనా మాట్లాడు? హలో, వీడియో తీస్తున్నారు మళ్ళీ సార్. వీడియో తీస్తున్నారు మళ్ళీ చెప్తాను పెట్టేసిండా. సరే లెక్కడ సేపు టైం తీసుకోండి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్, మంచిగా పెళ్లి చేసుకొని లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలి. మీ ఆయన నువ్వు మంచిగా ఉండాలి, సరేనా? సో అదన్నమాట ఇవాళ మన మీషోలో పెళ్లి పిల్లకు ఉన్న చీరల షాపింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో వీళ్ళంతా మీ స్టాఫా? అంత స్టాఫ్ ఎవరు లేరు, అందరు ఇంట్లో వాళ్ళే యాక్చువల్లీ. ఓకే, మీ బాబు? బాబు పాప అక్కడ వంట ఇక్కడ చేసుకుంటూ ఉంటుంది. సో ఎన్ని రోజులు అవుతుంది ఇది స్టార్ట్ చేసి? ఆల్మోస్ట్ 25 డేస్ అయిపోతుందండి. రోజు కరోనా పేషెంట్స్కి ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఫుడ్ పంపిస్తుంది. ఓకే, ఫుడ్ పెట్టడమే గొప్ప అంటే ఏ పూట కాపూట వేడివేడిగా ఫ్రెష్గా డెలివరీ చేస్తున్నారు. సో మీరు